iNews. నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. నోటిఫికేషన్లు విడుదల చేయాలని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. అనంతరం ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కాన్వాయ్ను అడ్డుకున్న సమయంలో ఏబీవీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రెడీ, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ప్రతిష, కేటీఆర్ నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు, కార్యక్రమాలను ప్రారంభించడానికి, శంకుస్థాపన చేయడానికి ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టుకున్నా. ఈ నేపథ్యంలోనే సరిగ్గా 10:30 కేటీఆర్ ఇక్కడ హెలిప్యాడ్ నుంచి పట్టణంలోకి వచ్చి ఆ కార్యక్రమాలను ప్రారంభించేందుకు వస్తున్న తరుణంలోనే అంబేద్కర్ కూడలి వద్ద అప్పటికే కాపుగాసిన ఏబీవీపీ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా పోలీసుల కళ్ళు గప్పి ఒక్కసారిగా కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్న ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వారించిన ప్రయత్నంలోపే అప్పటికే కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. అసలు కాన్వాయ్ వెనుక ఉన్న కేటీఆర్ కారులో ఉన్న అక్కడ ఏం జరుగుతుందో కేటీఆర్ కూడా కొద్దిసేపు అర్థం కాలేని పరిస్థితి. అప్పటికే పోలీసులు వారిని బయటికి లాగాలని ప్రయత్నించినా కార్యకర్తలు ఒక్కసారిగా, అంటే చాలా మంది ఉన్నారు, అప్పటికే పోలీసులు ఉదయం నుంచే, నిన్న రాత్రి నుంచే ఈ బీజేపీ శ్రేణులను కానీ ఏబీవీ కార్యకర్తలను ముందస్తు జాగ్రత్తగా వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్ కూడా తరలించారు. ఈ నేపథ్యంలో కూడా అప్పటికీ కొందరు మాత్రము మిగిలిపోయిన కార్యకర్తలు ఎలాగైనా ఈ కాన్వాయ్ని అడ్డుకునే పరిస్థితి నేపథ్యంలోనే ఖచ్చితంగా అడ్డుకోవాలనే కృతనిశ్చయంతో వారు ఉన్న నేపథ్యంలోనే అంబేద్కర్ కూడలి వద్ద కాన్వాయ్ని అడ్డుకునే నేపథ్యంలో పోలీసులకు కార్యకర్తలు ఉద్రిక్త పరిస్థితి నెలకొని వాదోపాలు జరిగినాయి. దానికి సంబంధించిన అక్కడ ఇక్కడ ఏం జరుగుతుందని కూడా కొద్ది పట్టణ ప్రజలు కూడా ఆందోళన గురి అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని చాకచక్యంగా పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలించిన సంఘటన. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లను కూడా వాళ్ళు నెరవేర్చాలని, ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయాలని, ఉద్యోగాలు ఖాళీలు ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ కూడా ఏబీవీపీ కార్యకర్తలు చేసిన సమాచారం ఉంది. ప్రతిష, రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.